ఆముదాల వర్షం. ఇలా కన్నులెత్తి చూస్తే కనుచూపు మేరలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. పొద్దుటి నుంచి వేల సంఖ్యలో అడుగులో అడుగు వేశారు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవలసిన అవసరం లేదు. ఒకవైపున కష్టాలు చెబుతూ బాధలు చెబుతూ మరోవైపున నా భుజాన్ని తడుతూ అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులో అడుగు వేశారు. అలా నడుచుకుంటూ వచ్చి ఈ రోడ్డు మీద ఈ దుమ్ములో ఈ ధూళిలో ఇలా నిల్చుని ఉండవలసిన అవసరం అంతకన్నా కూడా లేదు. అయినా ఇవేవీ కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఆముదాల వలస. ఒకప్పుడు ఈ నియోజకవర్గం బౌద్ధులకు జైనులకు దర్శనీయ స్థలం. ఈ నియోజకవర్గం ఇప్పుడు వచ్చేసరికే ఈ నియోజకవర్గం అవినీతి చేయడంలోనూ, ఇసుక తవ్వి కోట్ల రూపాయలు సంపాదించడంలోనూ, నీరు చెట్టు దోపిడీలోనూ, మద్యం దుకాణాల నుంచి కమిషన్లు గుంజడంలోనూ బాగా పేరు పొందింది ఈ నియోజకవర్గం. అంతేకాదు, ప్రజలను వెన్నుపోటు పొడవడము, ఇచ్చిన హామీలను గాలి కొదిలేయడంలో కూడా ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఎమ్మెల్యే ఇద్దరూ కూడా మంచి పేరు తెచ్చిపెట్టారు. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు అన్నది ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఈ నియోజకవర్గంలో ఉన్న మన ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీ. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఇదే ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీ అదేమిటో కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీ నష్టాల బాట ప్రయాణం చేయడం, ముమ్మరంగా ముందుకు సాగడం మొదలుపెట్టింది. ఏదైనా ముఖ్యమంత్రి ఏదైనా ఎవరైనా సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు కానీ, సహకార రంగంలో ఉన్న డైరీలు కానీ ఏదైనా నష్టాల్లో ఉంటే వాటిని ఎలా ఆదుకోవాలి, వాటిని తోడుగా ఎలా ఉండాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేస్తాడు.
కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం గతంలో ఏం చేశాడు? గతంలో ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? నక్కజిత్తులు పన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పన్ను ఏం చేశాడంటే ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీని అక్షరాల 6,40,00,000 రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు కావాల్సిన వ్యక్తులకు అమ్మేశాడు ఈ కాయ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 100 కోట్లు విలువ చేసే ఆస్తిని కేవలం 6,40,00,000 రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే అమ్మేస్తే రైతులందరూ ఈ సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీ అమ్ముడు పోతే మేము ఎలా బతకాలి అని రైతులందరూ కూడా కోర్టుకు వెళితే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది దీన్ని ఆపమని చెప్పి. అలా ఆపమని కోర్టు చెప్తే మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? హైకోర్టు అలా చెప్పిందా? అయితే నేను సుప్రీంకోర్టుకు వెళ్తాను అని చెప్పి పెద్ద మనిషి సుప్రీంకోర్టుకు పోయాడు. రైతులకు మేలు చేయాల్సిన ఇదే ముఖ్యమంత్రి, రైతులకు కీడు ఎలా చేయాలి అని చెప్పి ఏకంగా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు ఈ పెద్ద మనిషి. ఆ తర్వాత దేవుడు దయవల్ల నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టులో వేసిన ఆ కేసును నాన్నగారు ఉపసంహరించుకున్నారు. ఆ చక్కెర ఫ్యాక్టరీ పరిస్థితి చూస్తే ఎలా ఉందో తెలుసా? 2014 పూర్తిగా అన్యాయమైన పరిస్థితిలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీ, నాన్నగారు చనిపోయారు, చక్కెర ఫ్యాక్టరీ గురించి పట్టించుకునే నాతడు కూడా కరువు అయ్యాడు. 2014 వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు గుర్తొచ్చాయి. ఎన్నికలు గుర్తుకొచ్చేసరికి ఆయన మళ్ళీ అదే ఆముదాల వలసకు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? 2014 ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి అన్న మాట ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తానంటూ అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు. ఆయనే గతంలో ఫ్యాక్టరీని దగ్గరుండి నష్టాల బాట పట్టించాడు. ఆయనే దగ్గరుండి ఫ్యాక్టరీని చిల్లర డబ్బులకు అమ్మేసే ప్రయత్నం చేశాడు. ఆయనే రైతులను దాన్ని ప్రతిఘటిస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. మళ్ళీ ఆయనే తిరిగి వచ్చి 2014 ఇదే చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తాను అని చెప్పి మాట చెప్పాడు. పోనీ మాట చెప్పాడు కదా, ఏమన్నా చేశాడా అని చెప్పి చూస్తే 4.5 సంవత్సరకాలం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి మోసం చేయడం కొత్త ఏం కాదు కదా, కాదు కదా అక్క, కాదు కదా అక్క, కాదు కదన్నా, మోసం చేయడం కొత్తే కాదు. ఇవాళ ఇదే పెద్ద మనిషి ఏమంటాడో తెలుసా? మొన్న ఆముదాల వలసకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇటీవల ఏరువాక కార్యక్రమానికి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? ఇది తెరిపించడం అన్నది ముగిసిన అధ్యాయం అట. ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ భూములకు 300 కోట్ల విలువ వస్తుంది, ఇది ఎలా అమ్మాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పెద్దలకు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన మనుషులకు బినామీలుగా పెట్టుకొని ఎలా అమ్మాలి అని చెప్పి ఏపీఐఐసిని పురమాయించాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రతి రైతన్నకు నేను ఇవాళ మాటిచ్చి చెప్తా ఉన్నా. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు. మళ్ళీ రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి రైతన్నకు నేను మాట చెప్తా ఉన్నాను, అక్కడే చక్కెర ఫ్యాక్టరీని మళ్ళీ నేను తెరిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇక ఇక ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ఈ నియోజకవర్గంలో ప్రజలు అంటున్న మాటలు, అన్న అవినీతిలో చంద్రబాబు నాయుడు గారు డాన్ అయితే ఆయన అవినీతి సామ్రాజ్యంలో ఇక్కడున్న మా ఎమ్మెల్యే ఒక చోట డాన్ ఉన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అంటా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో ఎరగాం, కాకాండ్యం, ముద్దాడపేట, బోడేపల్లి, సింగూరు, దూసి,
తోటాడ, చెవ్యాకులపేట, పురుషోత్తపురం వంటి ఇసుక రీచులన్నీ కూడా, రెండు నదులను కూడా ఎక్కడా వదిలిపెట్టలేదు. ఇక్కడ నుంచి ఏకంగా అక్రమంగా దోచుకోవడం మొదలు పెడితే దాదాపుగా 300 కోట్లకు పైచిలుగా ఇక్కడ నుంచి దోపిడీ జరిగింది అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి దోచుకోవడం మొదలు పెడితే ఏకంగా దోచుకున్న లూటీని సాక్షాత్తు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మొదలు పెడితే అది కలెక్టర్లు, చిన్నబాబు గారు, ఏకంగా పెదబాబు దాకా కూడా పోతా ఉన్నాయని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఏకంగా అధికారులు ఎవరూ కూడా ఇంత దోపిడీ, ఇంత విచ్చలవిడిగా ఇక్కడ జరుగుతూ ఉంటే అధికారులు ఎవరూ కూడా అడ్డుకునేదానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఇంత దారుణంగా కళ్ళ ఎదుటనే జేసీబీలతో తవ్వుతూ లారీలతో దాన్ని మట్టినం తీసుకునంతా కూడా అమ్ముకుంటా ఉన్నా, ఇన్ని రీచ్ల నుంచి పనులు జరుగుతూ ఉన్నా అధికారులు ఎవ్వరూ కూడా అడ్డుకునే కార్యక్రమం చేయరు. ఇటువంటి అడ్డుకునే కార్యక్రమము అధికారుల దగ్గర నుంచి జరగకపోయేసరికి ఏం జరిగిందో తెలుసా? బయట ప్రపంచానికి ఈ దోపిడీ చూపించడానికి చివరకు మన వంశధారి నదే ఉగ్రకాళి అవతారం ఎత్తాల్సి వచ్చింది. చివరికి మన నదే రాత్రికి రాత్రి ఉగ్రకాళి అవతారం ఎత్తింది మన నది. వంశధార వరద రావడంతో పురుషోత్తపట్నం ఇసుక రీచ్ వద్ద అక్రమంగా ఇసుక తరలింపు కోసం ఉన్న లారీలు, జేసీబీలు అన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితులు కనిపించాయి. ఇదే పురుషోత్తపురంలో ఏకంగా జేసీబీలు, లారీలు ఇసుక తవ్వుతూ వరద వచ్చి అవన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోయిన పరిస్థితుల్లో బయట ప్రపంచానికి అంతా కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఇసుక లూటీ గురించి నదినే చెప్పాల్సి వచ్చింది. అయినా ఆ లూటీ చేసిన ఎమ్మెల్యే గారి మీద ఏ శిక్ష ఉండదు, ఆ లూటీ చేసిన చిన్నబాబు గారి మీద ఎటువంటి శిక్షలు ఉండవు. ఇది ఇక్కడ జరుగుతూ ఉన్న ఆమదాల వలస లూటీ రాజకీయాలు. ఇక రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే కాన్కాస్ట్ అనే ఫెరాలాయిస్ కంపెనీ, ఈ కంపెనీలో దాదాపు 800 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టీడీపీ నేతల వసూళ్ల వేధింపులు భరించలేక ఏకంగా ఫ్యాక్టరీ మూసేసి కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఎగరగొట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొంచెం ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న మన పిల్లలకు, చదువుకున్న పిల్లలకు కొత్త ఉద్యోగాల కథ దేవుడు ఎరుగు ఉన్నవి కూడా మూతపడతా ఉన్న పరిస్థితులు ఇవాళ ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తాయి. ఈ నియోజకవర్గం గురించి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు, అన్న మా ఎమ్మెల్యే గారికి ఎక్కడైనా ప్రభుత్వ భూమి కనిపించిందేనంటే మాత్రం తన కళ్ళు ఆగవన్నా. ప్రభుత్వ భూమి కనపడిందంటే మాత్రం తన కళ్ళు ఆగవన్నా, వెంటనే దాన్ని కబ్జా చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. సరిభుజ్జిల మండలం వెన్నెల వలస గ్రామం, అక్షరాల 102 ఎకరాల ప్రభుత్వ భూమి, ఇందులో 50 ఎకరాలు IIIT ఇవ్వమని చెప్పి అడిగితే కుదరనే కుదరదు అని చెప్పారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు మాత్రం తన భార్య పేరు మీద పూల సాగు చేసుకునేదానికి మాత్రం, పూల సాగు మాత్రం చేసుకునేదానికి ఆ భూములు ఇవ్వాలి అని చెప్పి ఏకంగా దరఖాస్తు పెట్టుకోవడం, కొట్టేయాలని ప్రయత్నాలు జరగడం, దాన్ని అడ్డుకునేదానికి ఏకంగా వైఎస్ఆర్సీపీ నాయకులైతే పెద్ద పెద్ద ధర్నాలే చేయాల్సిన పరిస్థితిలోకి రావడం. ఇక ఇంకా నేను వేరే చెప్పాల్సిన పనుల, ఇదే ఆముదాల వలసలోనే మీ పక్కనే పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది, ఆ పోలీస్ స్టేషన్ పక్కనే ప్రభుత్వ స్థలం ఉంది, పోలీస్ స్టేషన్ పక్కనున్న ప్రభుత్వ స్థలాన్ని కూడా కొట్టేసి టీడీపీ కార్యాలయం కట్టుకునేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనంటే నిజంగా ఆముదాల వలసలోనే పోలీస్ స్టేషన్ పక్కనే ఇంతటి దారుణంగా దోచేస్తూ ఉన్న
అందులోనూ అక్కడ టీడీపీ కార్యాలయమే కట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే అడ్డుకోలేని అద్దువానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే ఇక ఏ స్థాయికి ఈ ప్రభుత్వం పోయింది అని చెప్పాల్సిన పల్ల. ఇక వంశధార నాగావళికి సంబంధించి వంశధార నీటిని హిరమండలం రిజర్వాయర్ నుంచి హైలెవెల్ కెనాల్ ద్వారా నారాయణపురం ఆనకట్టుకు తీసుకొని వచ్చి కొత్తగా 5,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడంతో పాటు సుమారుగా 19,000 ఎకరాల స్థిరీకరణకు ఉద్దేశించి వంశధార నాగావళి అనుసంధానం పరిస్థితి. ఇవాళటికి కూడా అక్కడ పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి, నత్త నడక సాగుతూ ఉన్నాయని చెప్పి ఇక్కడ రైతన్నలు చెప్తా ఉన్నారు. ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా అర్థం కావడం లేదన్నా ఆ పనులు అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆశ్చర్యం ఏమిటి అని అంటే హిరమండలం రిజర్వాయరు వంశధార ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ సైడ్ వియర్ కట్టి హిరమండలం రిజర్వాయర్ దగ్గర నుంచి అన్ని పనులు కూడా దాదాపుగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలోనే యుద్ధ ప్రాతిపదికన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేయించారు. అటువంటి హిరమండలం రిజర్వాయరు నాన్నగారు కట్టారు కాబట్టి ఆ హిరమండలం రిజర్వాయర్ నుంచి ఒక కాలువ తొవ్వి దానికి హై లెవెల్ కెనాల్ అని చెప్పి పేరు పెట్టి దాన్ని వంశధార నాగావళి అనుసంధానం నేనే చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గొప్పగా డబ్బాలు కొట్టుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ పెద్ద మనిషి ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఒక తట్టెడు మట్టి కూడా వంశధార ప్రాజెక్టులోనూ తీలేదు, తోటపల్లి ప్రాజెక్టులోనూ తీలేదు, పోలవరం ప్రాజెక్టులో కూడా తీలేదు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వంశధార ప్రాజెక్టుకు హిరమండలం రిజర్వాయర్ కట్టి ఆ దివంగత నేత వంశధార ప్రాజెక్టు దాదాపుగా పూర్తి చేసే పరిస్థితిలోకి తెచ్చిన తర్వాత ఆ హిరమండలం రిజర్వాయర్ నుంచి ఒక చిన్న కెనాల్ వేసి ఆ కెనాల్తో నేను వంశధార నాగావళిని కలుపుతున్నాను అని చెప్పి ఈ పెద్ద మనిషి ఊదర కొడతా ఉంటే నిజంగా ఇటువంటి వ్యక్తిని ఏమనాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఈ సభ నుంచి. ఆ రోజుల్లో వంశధార నీటిని తరలింపు కోసం రైల్వే ట్రాక్ ఒకటి అడ్డు వస్తే గేదెలవాని పేట దగ్గర వంశధార నీటిని ఈ నియోజకవర్గాన్ని అవసరం కోసం అని చెప్పి తరలింపు కోసం రైల్వే ట్రాక్ అడ్డు వస్తే గేదెలవానిపేట దగ్గర 3 కిలోమీటర్లు వయాడక్టు నిర్మించి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేసిన చరిత్ర ఆ దివంగత నేతది. 3 కిలోమీటర్లు పైన కింద రైలు పోతా ఉంటే ఆ రైలు పైనుంచి వయోడక్టు పోయే పరిస్థితులేకే ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు 3 కిలోమీటర్లు వేయించాడు అని అంటే 3,200 ఎకరాలకు నీళ్లు అందించడానికి ఆ దివంగత నేత చేసిన ఆ చిత్తశుద్ధితో చేసిన ఆ ప్రయత్నం చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎక్కడా, ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలన ఎక్కడా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇక ఇదే నియోజకవర్గానికి సంబంధించి నారాయణపురం ఆనకట్టు, ఇది ఒక నియోజకవర్గమే కాదు, ఎచ్చర్ల శ్రీకాకుళం ఆమదాల వలస నియోజకవర్గాలలో దాదాపుగా 37,300 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న పథకం. ఈ ప్రాజెక్టు దాదాపుగా శిథిలావస్థకు చేరిన ప్రాజెక్టు. శిథిలావస్థకు ఈ ప్రాజెక్టు చేరి 600 క్యూసెక్స్ నీరు కాలువల ద్వారా పోవాల్సిన పరిస్థితిలో కేవలం 350 క్యూసెక్ల నీరు కూడా కాలువల ద్వారా పోని పరిస్థితిలో ఆ ప్రాజెక్టు కనిపిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బాగానే ఉంది వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? వచ్చిన తర్వాత నారాయణపురం ఆనకట్టు శిథిలావస్థలో ఉందా, దాన్ని వెంటనే పునర్నిర్మిస్తాను అని చెప్పి ఇదే ఆమదాల వలసలో చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఈ పెద్ద మనిషి ఏదైనా మాటిస్తే ఆ మాట మీద ఏదన్నా జరుగుతుందన్న నమ్మకాలైతే ఎవరికీ కూడా లేని పరిస్థితి ఇవాళ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక
కాలువల ఆధునీకరణ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేక 600 క్యూసెక్కులు నీళ్లు ఉండపోవాల్సిన పరిస్థితిలో కేవలం 350 క్యూసెక్కులు నీళ్లు కూడా పోని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పరిస్థితి చూస్తే కరకట్టల నిర్మాణ పరిస్థితి. ప్రతి ఏటా వంశధారి, నాగావళి నదులు, ఆముదాల వలస, బుర్జ, సురుబుజ్జిలి, పొందూరు మండలాల్లో పొలాలు మునిగిపోతూ ఉన్నాయి. దాదాపుగా 10 నుంచి 20 వేల ఎకరాలు ప్రతి సంవత్సరం దాదాపుగా ముంపుకు గురవుతూనే ఉంటాయి. కరకట్టల నిర్మాణం కోసం అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం ప్రారంభమైంది. ఆ తర్వాత మన కర్మ ఏమిటనంటే ఆ దివంగత నేత చనిపోవడం. నాన్నగారు చనిపోయిన తర్వాత కరకట్టలు కట్టాలని, మునిగిపోతున్న పొలాలను ఆదుకోవాలి అని ఆలోచన చేసే వ్యక్తి ఒక్కడంటే ఒక్కడు కూడా కనిపించని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇక నేను తిత్లీ తుఫాను గురించి మాట్లాడాల. తిత్లీ తుఫాను వచ్చింది, మన అందరం చూసాం. ఈ నియోజకవర్గంలో కూడా దాదాపుగా 12 వేల ఎకరాలకు పైగానే వరి పంట కూడా పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితి కూడా చూసాం. దాదాపుగా తిత్లీ తుఫాను వచ్చి ఇంతింతగా నష్టాలు జరిగిపోయి ఈ జిల్లాలో మొత్తం చూసుకుంటే దాదాపుగా 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని సాక్షాత్తు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు, బాగానే ఉంది. 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాశారు. రాసిన ఇదే పెద్ద మనిషిని నేను ఇవాళ మీ అందరి తరపున అడుగుతా ఉన్నా, అయ్యా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెప్పి స్వహస్త్రాలతో నువ్వంతకు నువ్వే లేఖ రాశావు, 3,435 కోట్ల రూపాయలు తిత్లీ తుఫాను వస్తే నష్టపోయినా ఆ ప్రజలకు నువ్వు ఏం చేశావు, ఎంత చేశావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటో తెలుసా? కారణం ఏమిటి అని అంటే ఈ పెద్ద మనిషి చేసింది ఎంత అనంటే ఆ 3,435 కోట్ల రూపాయల్లో ఈ పెద్ద మనిషి 15% కూడా ఇవ్వలేదు నిధులు. అంటే 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లితే ఈయన 500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని అద్దువానమైన ముఖ్యమంత్రి ఇవాళ మన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 15% కూడా ఇవ్వని ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఇదే మనం ఆమదాల వలసలో కూడా రైతులందరికీ కూడా నష్టపోయారు. 12,000 ఎకరాల నష్టం వాటిల్లింది. నష్టపోయిన ఆ రైతులకు కనీసం 30% మంది రైతులకు కూడా మేలు చేయని ఈ పెద్ద మనిషి అక్షరాల 15% 3,435 కోట్ల రూపాయల్లో 15% కూడా రైతులందరికీ, పేదలందరికీ కూడా మేలు చేయని ఈ పెద్ద మనిషి. కానీ ఏం చేశాడో తెలుసా? తిత్లీ తుఫాను వచ్చినప్పుడు, తిత్లీ తుఫాను వచ్చినప్పుడు ఆయనట అందరినీ, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజలందరినీ ఆదుకున్నాడట. ఎంత గొప్పగా ఆదుకున్నాడో అట, తెలుసా? ఆదుకున్నాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా బా 2 చేతులు పైకి ఇలా 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 ఇలా. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడన్నా ఆర్టీసీ బస్సులు మీకు ఎక్కడన్నా కనిపించాయా? ఆ ఆర్టీసీ బస్సులకంతా చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలే కనిపిస్తాయి. ఆర్టీసీ బస్సులతో కూడా సంతోషపడలే. విజయవాడ విశాఖపట్నంలో ఫ్లెక్సీలు కట్టాడు. శ్రీకాకుళం బాధితులను విపరీతంగా ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రజలు కేరింతలు కొడుతున్నారట, చంద్రబాబు నాయుడు గారికి జేజేలు కొడుతూ ఉన్నారట అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు పెట్టుకుంటారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాకు అన్యాయం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలు చేతులెత్తి ఇలా ఎక్కువగా దళం విప్పితే చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుంచి ఫోటోలు తీశారు. వెనకాల నుంచి ఫోటోలు తీసి ప్రజలు ఇలా 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 అంటా ఉన్న ఫోటోలను వెనకాల నుంచి ఫోటోలు తీసి ఇదే పెద్ద మనిషి విజయవాడలో ఫ్లెక్సీలు కట్టి ప్రజలు జేజేలు కొడతా ఉన్నారు అని చెప్పి ఫ్లెక్సీలు వేస్తాడు. నాకు అదే అర్థం కాల. నిజంగానే 3,435 కోట్ల రూపాయలు నష్టం వస్తే నువ్వు నిజంగా 3,435 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది, నువ్వు నిజంగా ప్రజలకు తోడుగా ఉండి ఆదుకొని వాళ్ళకి ఆ డబ్బిచ్చి ఆ తర్వాత నువ్వు ఫ్లెక్సీలు కట్టుకుని ఉంటే నేను సంతోషపడేవాడిని. ఆ 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెప్పి నువ్వే చెప్పి అందులో కేవలం 15% మాత్రమే నువ్వు చిల్లరేసినట్టుగా చిల్లర ప్రజలకేసి నువ్వు ఇచ్చుకున్న పబ్లిసిటీ మాత్రం
నిజంగా రాష్ట్రంలో ఏ స్థాయిలో ఇచ్చుకున్నావనంటే నీకు అసలు సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా తుఫాన్ బాధితుల తరపు నుంచి. ఇదే పెద్ద మనిషి వ్యవహారం ఎలా ఉందో తెలుసా? పూర్వపు రోజుల్లో ఒక సామెత ఉండేది, ఎవరైనా చనిపోతే శవాన్ని భుజాన వేసుకొని పోతూ ఉంటారు. శవం మీద చనిపోతే భుజాన మీద శవం వేసుకొని పోయేటప్పుడు ఆ శవం మీద చిల్లర తల్లుతూ ఉంటారు. ఆ చిల్లర మామూలుగా ఎవరు ఏరుకోరు, కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి ఎలా ఉందో తెలుసా? ఆ శవం మీద చిల్లర వేరుకునే విధంగా ఉంది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ నియోజకవర్గంలో ఉన్న మీ సమస్యలే కాదు, ఇక్కడున్న సమస్యలే చెప్పడమే కాదు, ఒక్కసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిని ఒక్కసారి చూస్తే నిజంగా మనం అందరం కూడా నివ్వరబోతాం. ఈ మధ్యకాలంలోనే మనం అంతా తెలంగాణ ఎన్నికలు చూసాం, చూసామా లేదా అన్నా అక్క, చూసామా లేదా అక్క? ఆహా, ఆ పేపర్లు, ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న యెల్లో మీడియా సామ్రాజ్యం, అసలు చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేస్తూ ఉన్నారా లేక ఈనాడు ఆంధ్రజ్యోతి TV9 TV5 వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారా, అర్థం కాని పరిస్థితి. నిజంగా ఏ స్థాయిలో ఆ యుద్ధాన్ని చూపించారు అనంటే, ఆ యుద్ధాన్ని చూసి నిజంగా ఏమేమో జరిగిపోతూ ఉందేమో అని చెప్పి అనిపించింది అందరికీ కూడా. కానీ ఈరోజు ఆ ఎన్నికల రిజల్ట్స్ ఈరోజు వచ్చాయి. పరీక్ష రాయకముందు విపరీతంగా వీళ్ళంతా పోతులు కొట్టారు, డ్రామా చేశారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమనిపించిందో తెలుసా? బ్రహ్మ భస్మాసురుడు చేయి పెడితే, భస్మాసురుడు చేయి పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టినా అంతా బూడిదే. ఇది మన రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఈ విషయం దేశ ప్రజలకందరికీ కూడా బాగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారి గురించి. 2014 ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 25% ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అప్పట్లో 14% ఓట్లు వచ్చాయి. రెండు కలిపితే 24%, 14% కలిపితే 39%. తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రెండు కలిపి వచ్చినవి. 2014లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ఎంత అని చూస్తే కేవలం 34% ఓట్లు మాత్రమే. అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిస్తే వీళ్ళకు 39%, కేసీఆర్కు 34% కాబట్టి 5% వీళ్ళిద్దరూ కూడా ముంజదులో ఉండి ఎన్నికలు మొదలుపెట్టారు. అలా 5% ముందంజలో ఉండి ఎన్నికలు మొదలుపెట్టిన వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ 5% లీడ్ కాస్త ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రజలు అనైతిక పొత్తుకు ప్రజలు తీర్పునిచ్చారు వ్యతిరేకంగా ఇవాళ ఎన్నికల్లో. ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా ఓటు వేసేటప్పుడు 4 సార్లు ఆలోచన చేస్తాడు, ఎవరికి ఓటేస్తూ ఉన్నాం, ఎలాంటి పాలనకు ఓటేస్తూ ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కరూ ఓటేస్తారు. కానీ ప్రజలను ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు నేను ఏం చెప్పినా కానీ పడుంటారు, ప్రజలకు నేను ఏం చెప్పిన ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ వాళ్ళు నన్ను నమ్ముతారు, ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళ చెవుల్లో నేను బాగా పూలు పెట్టచ్చు అని చెప్పి అనుకునే ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆడిన గిమ్మిక్కులు ఒకసారి గమనించండి. ఇదే తెలంగాణ ఎన్నికల్లో వీళ్ళిద్దరూ కలిసి రాహుల్ గాంధీ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారు కనిపించారు చక్కగా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మొన్న జూన్ 8, 2018 అంటే దాదాపుగా 5 నెలల కిందట అనుకుంటా, జూన్ 8, 2018లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల పాలన గురించి
ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసింది. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన అవినీతి పాలన, దుష్ట పాలన అంటూ ఏకంగా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద ఛార్జ్ షీట్ అని చెప్పి పేరు పెట్టి రాహుల్ గాంధీ ఫోటో పెట్టి పుస్తకాన్ని రిలీజ్ చేశారు 5 నెలల కిందట. 5 నెలల కిందట ఇదే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన అవినీతి పాలన దుష్ట పాలన మీద ఛార్జ్ షీట్ అనే పేరు పెట్టి పుస్తకాన్ని రిలీజ్ చేశారు 8 జూన్ 2018. ఆ తర్వాత ఏం జరిగింది? అదే పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని ఒకే స్టేజ్ మీద కనిపిస్తారు. ఇటువంటి అన్యాయమైన రాజకీయాలు చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారు, నమ్మి ఎలా ఓట్లేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కూటమికి, ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోక మునుపు ఈయన చేసిన పని ఏమిటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోక మునుపు ఈ మధ్యకాలంలోనే సొంత బావమరిది హరికృష్ణ గారు చనిపోవడం జరిగింది. అక్టోబర్ 30 ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారి బావమరిది హరికృష్ణ గారు చనిపోయారు. ఆయన శవం అక్కడే పెట్టుకుని ఆయన భౌతిక కాయం సాక్షిగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్తో చంద్రబాబు నాయుడు గారు శవాన్ని పక్కన పెట్టుకొని పొత్తుల కోసం అని చెప్పి బేరాలాడతాడు. పొత్తుల కోసం బేరాలాడితే టీఆర్ఎస్ వాళ్ళు మీతో మేము పొత్తు పెట్టుకోము అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు టీఆర్ఎస్తో పొత్తు టీఆర్ఎస్ వాళ్ళు మేము పొట్టుకోము అని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత సిగ్గులేనోడంటే అసెంబ్లీలకు వెళ్ళి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా మైక్లో అసెంబ్లీ రికార్డ్స్లో కనిపిస్తుంది ఆయన అన్న మాటలు. ఆయన అంటాడు టీఆర్ఎస్తో పొత్తును నరేంద్ర మోడీ అడ్డుకున్నారని కలిసిమెలిసి ఉండనివ్వడం లేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆ మాట అన్న 2 నెలలు కూడా తిరక మునిపే ఏం చేస్తాడు? మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో జట కడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాంగ్రెస్ పార్టీ గురించి గతంలో ఏమన్నాడు? రాష్ట్రాన్ని విడగొట్టిన ఇదే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని విడగొట్టిన ఇదే కాంగ్రెస్ పార్టీ, ఎవరైనా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీని బతకనివ్వకూడదు అని చెప్పి పిలుపునిచ్చిన ఇదే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా వెళ్ళి మళ్ళీ 2 నెలలకే కాంగ్రెస్ పార్టీతో జత కలుపుతాడు. ఇంతగా ఊసరు వెళ్ళి కన్నా స్పీడ్గా ఇంతగా రంగులు మారుస్తూ ఉంటే ఎవరయ్యా నిన్ను నమ్మేది, ఎవరయ్యా నిన్ను నమ్మి నీ పార్టీకి ఎవరయ్యా ఓట్లు వేసేది అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. రాష్ట్రంలో ఇదే తెలంగాణ ఎన్నికల్లో ఇంకా ఆశ్చర్యకరమైన మాటలు. రాష్ట్రంలో దోచుకున్న అవినీతి సొమ్ముతో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టు కొన్నాడు రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ. అంతటితో ఆగిపోలేదు, 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు మాదిరి కొనుగోలు చేయడమే కాకుండా వాళ్ళల్లో 4 మంత్రి పదవులు ఇచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని ఒక పైపున తూట్లు పొడుస్తూ ఈ పెద్ద మనిషి అంతటితో ఆగల తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తన దగ్గరున్న అవినీతి సొమ్ముతో అడ్డంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డగోలుగా దొరికిపోయిన చరిత్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది. అప్పట్లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఆయన అన్న మాటలు ఏమిటి? మన వాళ్ళు బ్రీఫ్డ్ బి, ఆయన అన్న మాటలు మన వాళ్ళు బ్రీఫ్డ్ బి, నేను అన్నీ చూసుకుంటా. ఈ పెద్ద మనిషి ఈయనన్న ఈ మాటలు టీవీలో అప్పట్లో అయితే మనమంతానే కాదు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగా చూసిన పరిస్థితులు. అంతగా చూశారా? అంతగా అది జరిగిందన్న సంగతి అందరికీ తెలుసా? తెలిసి కూడా ఈ మనిషి మళ్ళీ ఏం చేస్తాడు?
మళ్ళీ మన తెలంగాణ ఎన్నికలకు వెళ్ళి ఆయన ఏమంటాడో తెలుసా? మళ్ళీ ఇదే చంద్రబాబు పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేల గురించి ఈయన మాట్లాడతాడు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేను ఉద్దేశించి వారిని అంటాడు, వాళ్ళు ద్రోహులు, చరిత్రహీనులు, వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించాలి అని చెప్పి పిలుపునిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర రాష్ట్రంలో పట్ట పగలు 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు మాదిరి కొన్నావు, అదే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయావు. దొరికిపోయిన చరిత్ర ఉన్న నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల గురించి నువ్వు మాట్లాడుతూ వాళ్ళు ద్రోహులని చరిత్రహీనులని చిత్తు చిత్తుగా వాళ్ళను ఓడించాలి అని చెప్పి నువ్వు పిలుపునిస్తే నిజంగా ఒక మనిషి ఇంతలా సిగ్గు లేకుండా శరం లేకుండా ఏమాత్రం కూడా నీతి న్యాయం లేకుండా ఈ మాదిరిగా పిలుపునివ్వడం మొదలు పెడితే ఎవరైనా ఈ మాటలు నమ్మి ఓట్లు వేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి తెలంగాణలో మాట్లాడిన ఇంకా కొన్ని మాటలు ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణ గురించి కాస్తో కూస్తో కనీసం మాట్లాడాలి అని అంటే కనీసం ఒక 20-30 సంవత్సరాలు పోయిన తర్వాత మాట్లాడితే కనీసం ప్రజలకు జ్ఞాపకం ఉండదేమో అని అనుకోవచ్చు. కానీ మొన్ననే రాష్ట్రం విడిపోయింది, ప్రజలకు అందరికీ తెలుసు ఎవరెవరు ఏమేం చేశారు అన్న సంగతి. అయినా ఈ పెద్ద మనిషి అక్కడికి వెళ్ళి తెలంగాణ ఎన్నికల్లో లాభం కోసం ఏమంటాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టేసిన, రింగ్ రోడ్ నేనే వేశా, అక్కడ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే నేనే కట్టా. అసలు ఇవన్నీ కూడా అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు కట్టాడు అన్న సంగతి అందరికీ తెలిసి కూడా ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలాడే ఈ వ్యక్తికి ఎవరైనా చెబితే ఓట్లు వేస్తారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాల పాటు బీజేపీ పార్టీతో సంసారం చేశాడు. సంసారం చేసిన కాలం అంతా మీరంతా చూశారు, ఆహా చిలక గోరింకలకు మించిపోయిన సంసారం. ఆయన ఈయనను పొగిడితే ఈయన ఆయనను పొగుడుతాడు, మామూలుగా పొగుడుకోలేదు, అసెంబ్లీలో ఏకంగా తీర్మానాలు చేసి మరీ పొగిడాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంతగా పొగిడాడు, 4 ఏళ్ళుగా ఆయన సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, విశాఖపట్నం రైల్వే జోన్ రాకపోయినా, దుగ్గరాజపట్నం పోర్టు కట్టకపోయినా, కడపలో స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోయినా, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ రాకపోయినా, ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మనిషి నిందించలేదు, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకుంటూ వచ్చాడు. కానీ ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు కరెక్ట్గా 6 నెలల ముందు బీజేపీకి విడాకులు ఇస్తాడు. బీజేపీకి విడాకులు ఇచ్చిన తర్వాత ఏమంటాడు, ఇంకా విడాకులు ఇచ్చేసాం కదా, ఇంకా బండలేయాలి కదా, మళ్ళీ విడాకులు ఇచ్చిన తర్వాత ఏమంటాడు, ఇప్పుడు తానేదో ఎప్పటి నుంచో బీజేపీపై యుద్ధం చేస్తానన్నట్టుగా రోజు డ్రామాలు. అదేం పోరాటం అప్ప, అధర్మ పోరాటమా, ధర్మ పోరాట దీక్షలా, రోజు వినేవానికన్నా కూడా నిజంగా చెవులు పోయే పరిస్థితి. ఇంత దారుణంగా మోసం చేసే ఈ వ్యక్తి ఎవరైనా చెప్తే నిజంగా ప్రజలు ఓటేస్తారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇన్ని విన్యాసాలు చేసినా ఇక ప్రజలు ఈయన నమ్మడం లేదు అని చెప్పి ఈయనకు తెలుసు. తెలంగాణ ఎన్నికల్లో ఏం చేశాడు, ప్రజలు ఎలాగో నమ్మడం లేదని చెప్పి ఎన్నికలకు కేవలం 36 గంటల ముందు ఏం చేశాడు, ఎన్నికలకు కేవలం 36 గంటల ముందు తాను ఎలా చెబితే అలా చేసే ఎల్లో మీడియా. ఎల్లో మీడియా అయితే నేను చెప్పాల్సిన పనిలే కదా, మన ఈనాడు, మన ఆంధ్రజ్యోతి, మన TV9, మన TV5, అందరూ వీళ్ళంతా ఒక లగడపాటి అని చెప్పి ఒక ఆయన పిలుచుకొచ్చినాడు. ఆహా నాకు ఆశ్చర్యం అనిపించింది, లగడపాటి అనే వ్యక్తి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడయ్యాడబ్బా అని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పెద్ద మనిషి ఒక పెద్ద రాజకీయ విశ్లేషకుడని ఆయనకు ఒక పేరు కూడా పెట్టారు, ఆక్టోపస్ అట. ఆ తర్వాత ఆయన చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారి కూటమి తెలంగాణలో స్వీప్ చేస్తూ ఉంది అని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తాడు. ఆ పెద్ద మనిషి చెప్పి ఎన్నికలకు కేవలం 36 గంటల ముందు ఆ మనిషి చెప్తాడు. ఆ మనిషి 36 గంటల ముందు ఆ చెప్తే దానికి తన ఎల్లో మీడియా
ఎంతగా పబ్లిసిటీ ఇస్తాదో తెలుసా దాన్ని? ఓహో నిజంగా కూడా అక్కడ ఏదేదో జరిగిపోతా ఉంది, అక్కడ ప్రభుత్వం వెళ్ళిపోతా ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ ప్రభు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చేస్తున్నాయని ఇంప్రెషన్ ఇచ్చారు. అంతటితో అయిపోలే. ఓవైపు చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 36 గంటల ముందు దొంగ సర్వేలు ఇస్తాడు, అంతటితో ఆగిపోలేని పెద్ద మనిషి. ఆ తర్వాత పోలింగ్ జరుగు తెలంగాణలో పోలింగ్ జరుగుతూ ఉన్న రోజే, పోలింగ్ జరుగుతూ ఉన్న రోజే మధ్యాహ్నం కల్లా ఒక ఎగ్జిట్ పోల్, ఒక ఫేక్ ఎగ్జిట్ పోల్ కూడా తీసుకొచ్చారు. దాంట్లో ఏమంటాడు, ఘన విజయం రాబోతా ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమికి అట. ఇది ప్రతి సెల్ ఫోన్కు పంపించినారు. నిజంగా అంతటితో కూడా ఆగిపోలే. తెలంగాణలో పట్టుబడ్డ డబ్బు ఎంతో తెలుసా? తెలంగాణలో పట్టుబడ్డ క్యాష్ ఎంతో తెలుసా? ఎంత తెలుసా? అక్షరాల 142 కోట్ల 62 లక్షలు పట్టుబడ్డాయి. తెలుగుదేశం నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ డబ్బంతా ఎవరిదో తెలుసా? ఆ 142 కోట్లు పట్టుబడింది ఎవరిదో తెలుసా? అక్షరాల మన జోబుల్లో నుంచి లూటీ చేసిన సొమ్మే అదంతా. ఈ పెద్ద మనిషి ఎన్నికల్లో ఓటేయమని చెప్పి అడిగితే ప్రజలు ఈయనను నమ్మి ఓటేయాలట. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, 4.5 సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా మీరంతా కూడా చూశారు. ఇంతకన్నా ఘోరమైన రాక్షస పాలన ఎక్కడైనా జరుగుతూ ఉందా? ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతన్నలకి ఇవాళ సాగునీరు లేదు, రైతన్నలకి ఇవాళ 0 వడ్డీలు లేవు, వ్యవసాయం ముందుకు సాగడం లేదు, రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేవు. గిట్టుబాటు ధరలు అంటే నాకు నిజంగా బాధ అనిపించింది. ఎందుకనంటే దారి పొడుగున వచ్చేటప్పుడు వరి కనిపించింది, వరి కోసింది. ఒకవైపు ఏమో మద్దతు ధర ఏమో క్వింటాల్కు 1750 అంటారు, కానీ 1750కు కొనేవాడేవుడు? ఇవాళ 1000 రూపాయలు 1100 రూపాయలకు అడిగే నాతుడు లేని పరిస్థితిలో ఇవాళ వరి అమ్ముకుంటున్న రైతన్నలు ఉన్నారు. 11 జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా కరువుతో అల్లాడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలు కరువుతో అల్లాడుతూ ఉంటే ఆదుకోవాల్సిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కరువుతో అల్లాడుతూ ఉన్న ఆ జిల్లాలకు ఖరీఫ్లోనే 2000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పి లెక్కలు తేల్చిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఖరీఫ్ అయిపోయింది, చివరికి రబీ కూడా అయిపోతూ ఉంది, కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఖరీఫ్కు సంబంధించిన 2000 కోట్ల ఇన్పుట్ సబ్సిడీలో దమ్మిడి ఇచ్చిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంతటి అన్యాయం చేసే ఈ పెద్ద మనిషిని ఎవరైనా ఓట్లేస్తారా అని చెప్పి, ఎవరైనా నమ్ముతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు అన్న మాట ఏమిటి? బాబు వస్తే ఏమన్నాడు అబ్బా, జాబు రావాలంటే గట్టిగా అబ్బా వినపడ్డాంలా, జాబు రావాలంటే అన్నాడా లేదా? అక్క అన్నాడా లేదా? అన్న అన్నాడా లేదా? అన్న అన్నాడా లేదా? అన్న అన్నాడా లేదా? అక్క అన్నాడా లేదా? జాబు రావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు? అందరికీ 2 ఏళ్ళు చూపించాడా? ఇలా ఊపాడా? నెలలా 2000 ఇస్తారన్నాడా? అన్నాడా లేదా? అమ్మ మీరు ఏమీ చదువుకోకపోయినా పర్వాలేదు, ప్రతి ఇంటికి నేను ఉపాధి చూపిస్తా, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా, ఈ 2 లేకపోతే ప్రతి ఇంటికి నెలకు 2000 ఇస్తాను అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఇవాళ చేసిందేమిటి? ఎన్నికలకు 3 నెలలు ముందు చేసిందేమిటి? ఎన్నికలకు కేవలం 3 నెలలు ముందు, అది కూడా 70 లక్షల ఇళ్ళునుంటే కేవలం 3 లక్షల మందికి, అది కూడా ఎంత? 2000 కాదు మళ్ళీ 1000, అది కూడా ఎన్నికలకు 3 నెలల ముందు, 70 లక్షల ఇళ్ళునుంటే 3 లక్షల మందికి. కానీ ఈ పెద్ద మనిషి తెలంగాణకు వెళ్ళి ఏమంటాడు? తెలంగాణ ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, ఏమంటాడు తెలుసా? నిరుద్యోగులంతా
తన ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతితో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి తెలంగాణలో ఎన్నికల సభలో మాట్లాడుతాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇదే పెద్ద మనిషి రైతులకు సంబంధించి రైతుల రుణాలు మాఫీ అన్నాడు, నామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు, దగా చేశాడు. సున్నా వడ్డీలు పావులా వడ్డీలు పూర్తిగా ఎగ్గొట్టి సున్నం రాశాడు. ఈ పెద్ద మనిషిని ఎవరైనా నమ్ముతారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ పరిస్థితి ఏమిటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాకమునుపు డీలర్షిప్ షాపుకు పోతే మనమంతా కూడా బియ్యం కొనుక్కునేదానికి మనమంతా పోయేది డీలర్ షాప్కే కదా, డీలర్షిప్ షాప్కే కదా మనమంతా పోయేది, అక్క అక్కడికే కదా. గతంలో మనం షాపుకు పోతే ఎఫ్పీ షాపుకు పోతే ఏం దొరికేది? ఎఫ్సీ షాపులో మీకు బియ్యంతో పాటు చక్కెర ఇచ్చేవాళ్ళ, చక్కెరతో పాటు కందిపప్పు ఇచ్చేవాళ్ళ, కందిపప్పుతో పాటు పామాయిల్ ఇచ్చేవాళ్ళ, పామాయిల్తో పాటు గోధుమ పిండి ఇచ్చేవాళ్ళ, గోధుమ పిండితో పాటు కారం పప్పు ఇచ్చేవాళ్ళ, పసుపు ఇచ్చేవాళ్ళ, ఉప్పు ఇచ్చేవాళ్ళ, చింతపండు ఇచ్చేవాళ్ళ, కిరిసినారు కూడా ఇచ్చేవాళ్ళ కదా, ఇచ్చేవాళ్ళ కదా. అన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి కేవలం 185 రూపాయలకు మీ చేతుల్లో పెట్టేవాళ్ళు. ఈరోజు ఏంది పరిస్థితి? ఈరోజు మీరు డీలర్షిప్ షాప్ లేకపోతే మీకేం దొరుకుతా ఉంది? బియ్యం తప్ప మీకేమైనా ఇస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా నేను. ఆ బియ్యం కూడా ఏమిటి పరిస్థితి? ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికన్నా 7 ముద్రలు పడ్డం లేదని చెప్పి కటింగ్, అవునా కదా అక్క? అవునా కదా అక్క? అక్క అవునా కదా అక్క? అవునా కదా అన్న? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ జరుగుతూ ఉన్న పాలన ఏమిటో తెలుసా? కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు అయితే మరీ దారుణం. ఏదైనా పొరపాటున పండుగ వచ్చిందనుకో కొత్త సినిమాకు బ్లాక్లో టికెట్లు అమ్మినట్టుగా అమ్ముతా ఉన్నారు పండగ వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులో టికెట్లు. ఇంటి పన్నులు బాదుడే బాదుడు, స్కూల్ ఫీజులు బాదుడే బాదుడు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇల్లివ్వరు, ఇళ్ళ స్థలాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కదా దేవుడెరుగు, ఎక్కడైనా ఖాళీగా ప్రభుత్వ భూములు కనపడితే చాలు ఆయన ఆయన ఎమ్మెల్యే కళ్ళు పడతాయేమో అని చెప్పి మనం భయపడాల్సిన పరిస్థితిలో ఇవాళ మనమంతా ఉన్నాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ చదువుకుంటున్న పిల్లలకు ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ దొరకదు. ఫీజులు చూస్తే లక్షల్లో ఉంటాయి, ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి. ఫీజులు ఒకవైపును పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇంజనీరింగ్ చదవాలనంటే పక్కనే కనిపిస్తుంది జిఎంఆర్ కాలేజ్ మీదికి దగ్గరే. ఒక ఉదాహరణకి చిన్నగా ఇవ్వాలనంటే ఒక చిన్న ఉదాహరణ అదొకటి. ఫీజు ఎంత అని అడిగితే 104,000 రూపాయలు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత అంటే 30,000 రూపాయలు. అది కూడా సంవత్సరం ఇస్తూ ఉన్నారా అంటే అది లేదు. 30,000 రూపాయలు వీళ్ళు ఇస్తూ ఉంటే 100,000 రూపాయలు ఇంజనీరింగ్ సంవత్సరానికి ఫీజులు కట్టాలి అని అంటే 4 ఏళ్ళ ఇంజనీరింగ్ కోర్సు 70,000 రూపాయలు ప్రతి సంవత్సరం పేదవాడు తన జోబీలో నుంచి ఖర్చు పెట్టుకొని తన పిల్లాడిని చదివించాలి అని అంటే 70,000 × 4 సంవత్సరాలు అంటే 3,00,000 రూపాయలు ఆ పేదవాడు తన పిల్లాడిని చదివించేదానికోసం 3,00,000 రూపాయలు తేవాలి అని అంటే ఇల్లు అమ్ముకుంటే తప్ప నిధి తెచ్చే పరిస్థితిలో ఉన్నాడా అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నా పేదవాడు. కానీ ఈ పెద్ద మనిషి ఏమంటాడు? నాకు బీసీల మీద ప్రేమ అంటాడు. ఆహా, ఆయన ప్రేమ ఏమిటో తెలుసా? 4 కత్తెర్లు 4 ఇస్త్రీ పెట్టెలు. అంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా.
నిజంగా నాన్నగారి పాలన ఆ రోజు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏ పిల్లాడు ఏ చదువు చదవాలన్నా, డాక్టర్ చదువు చదవాలన్నా, ఇంజనీరింగ్ చదువులు చదవాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదవాలన్నా కానీ మీరు చదవండి, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, నేను చదివిస్తాను అని చెప్పి అప్పట్లో ఆ దివంగత నేత పితమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి స్వరం వినిపించేది. ఇవాళ ఆ ఫీజు రీఇంబర్స్మెంట్ పాతరేశారు. ఇక ఆరోగ్యశ్రీ గురించి నేను చెప్పాల్సిన పనుల, ఆరోగ్యశ్రీలో ఇవాళ వైద్యం చేయించుకోవాలి అంటే లక్షల్లో ఖర్చు వస్తుంది. ఇవాళ ఏదైనా మంచి హాస్పిటల్లోకి వెళ్ళాలి అనంటే ఆ మంచి హాస్పిటల్లో ఉండేది హైదరాబాదు. పొరపాటున హైదరాబాద్కు మన మంచి హాస్పిటల్ అక్కడ ఉందని వెళితే ఆరోగ్యశ్రీ కటింగ్. పోనీ విశాఖపట్నంలో కేజీహెచ్కు పోతే పరిస్థితి ఏంటో తెలుసా, మంచానికి ఇద్దరు కనిపిస్తారు అక్కడ, ఆ పక్కొకడు ఈ పక్కొకడు తల. అది కేజీహెచ్ పరిస్థితి. బాగున్న హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ రాదు. పోనీ 108 అనే నెంబర్ కొడితే కోయ్ 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 అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ వస్తా ఉందా అంటే వస్తా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. ఫోన్ కొడితే వస్తుందో లేదో కూడా తెలియదు. ఇక సిపిఎస్ పాపం వాళ్ళైతే చూడు అక్కడే బోర్డు పట్టుకొని నిలబడి ఉండరు. ఇక్కడేమో ఈ రాష్ట్రంలో ఏమో సిపిఎస్ వాళ్ళు 4 సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నా వాళ్ళ గురించి పట్టించుకోను కూడా పట్టించుకోడు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు పాపం వాళ్ళు పెన్షన్లతో ఎలా బతకాలి, రిటైర్ అయిపోయేసరికే 30,000 రూపాయలు జీతాలు వచ్చే పరిస్థితిలో అన్న కనీసం ఉంటాము, కానీ పెన్షన్ చూస్తే కనీసం 1,500 రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఉంటుంది. అటువంటి పెన్షన్ స్కీమ్లో మేము ఎలా బతకగలుగుతాము అని చెప్పి 4 సంవత్సరాల నుంచి వాళ్ళంతా కూడా పాపము అడుగుతూ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా, తెలంగాణకు వెళ్తాడు. తెలంగాణకు వెళ్ళి ఏమంటాడు తెలుసా, తెలంగాణ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారికి అంటారు సిపిఎస్ మేము వస్తూనే రద్దు చేస్తామని చెప్పి తెలంగాణలో మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చేసింది లేదు కానీ అక్కడ చేస్తాడంట. మీ పరిస్థితి ఇక రాష్ట్రంలో పరిస్థితి ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. పెన్షన్లు కావాలన్నా లంచం, రేషన్ కావాలన్నా లంచం, మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచం లేనిది ఇవాళ పనులు జరగడంలా. ఇవాళ ఇదే పెన్షన్ల గురించి చెప్పాలి, ఇదే పెన్షన్ల గురించి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నియోజకవర్గంలో పొందూరు మండలంలో దాదాపుగా 850 మంది పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా తీసేస్తే అందులో 498 మంది కోర్టుకు వెళ్తే కోర్టు వీళ్ళ బాధను చూసి అక్షరాల 49,000 రూపాయలు బకాయిలతో సహా చెల్లించాలని కోర్టు చంద్రబాబు నాయుడు గారికి మొటిక్కాయలు వేసిన చరిత్ర ఇదే నియోజకవర్గం నుంచి జరుగుతూ ఉంది. అక్కడ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఆ పెన్షన్లకు కొంచాడ అమ్మనమ్మ అనే అవ్వ అక్కడికి వెళ్ళింది. జడ్జి దగ్గరికి వెళ్ళి, అయ్యా జడ్జి గారు నేను కొంచాడ అమ్మనమ్మను నా పెన్షన్ తీసేశారు, ఏమి కారణం అంటే నేను చనిపోయారని చెప్పారు, అయ్యా నేను బతికే ఉన్నాను నాకు పెన్షన్ ఇప్పించండి అయ్యా జడ్జి గారు అని చెప్పి అడగాల్సి వచ్చింది. అంతటితో ఆగిపోలేదు. మెట్ట లక్ష్మి అనే మరో అక్క, ఆమె భర్త చనిపోవడం, ఆమె భర్త చనిపోయి దుఃఖంలో ఆమె ఉంటే ఆమె భర్త బతికే ఉన్నారంటూ ఆమెను పెన్షన్ తీసేశాను. ఆమె జడ్జి దగ్గరికి వెళ్ళి, అయ్యా జడ్జి గారు నాకు పెన్షన్ అవసరం లేదు, నా భర్తను నాకు ఇప్పించండి అయ్యా అని చెప్పి అడిగితే తప్పనిచ్చి ఆమెకు పెన్షన్ ఇవ్వలేదు. ఇంత దారుణంగా జరిగింది ఎక్కడో కాదు, మన ఆమదాల వలస నియోజకవర్గంలోనే, మన పొందూరు మండలంలోనే ఈ పరిస్థితి ఇట్లా ఉంది. ఇక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గ్రామంలో తయారు చేసింది ఏమిటి, జన్మభూమి కమిటీల మాఫియా. నిజంగా ఈరోజు జన్మభూమి కమిటీలు రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నారు, గ్రామాలను దోచేస్తూ ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక మాఫియాను తయారు చేసి గ్రామాల మీద వదిలిపెట్టాడు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, త్రాగడానికి మినరల్ వాటర్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ గ్రామంలో వీధి చివరన, బడి పక్కన, గుడి పక్కన, ఇంటి పక్కన, ప్రతి గ్రామంలోనూ ఒకటి కాదు రెండు కాదు కనీసం 3-4 మందు షాపులు ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడో తెలుసా,
ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు ఒక్కసారి మీరందరూ గుర్తుకు తెచ్చుకోండి. ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే ఆయన అన్న మాటలు నా మొట్టమొదటి సంతకం. బెల్ట్ షాపుల రద్దు ఈ పెద్దమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం. మన కర్మ ఆయన రద్దుకొత్త దేవుడు ఎరుగు. ఇవాళ ప్రతి గ్రామంలో ఒకటి కాదు రెండు మూడు నాలుగు కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ ప్రతి గ్రామంలోనూ. ఇటువంటి అన్యాయమైన పాలన పోవాలి. రాజకీయాలలో విశ్వసనీయత రావాలి, రాజకీయాలలో నిజాయితీ రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ చెప్పినది ఆ రాజకీయ నాయకుడు ఎన్నికల ప్రణాళికలో చేరిస్తే ఆ ఎన్నికల ప్రణాళికలో ఏదైతే చేస్తే ఏదైతే చెప్తాడో ఏదైతే చేర్చుతాడో అది ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆ రాజకీయ నాయకుడు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి విలువలు అన్న పదానికి అర్థం వస్తుంది. ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థలో రెండు లేవు. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపరచాలి అని అంటే అది జగన్ ఒక్కడి వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి, జగన్కు మీ అందరి దీవెనలు కావాలి, జగన్కు మీ అందరి ఆశీస్సులు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు వస్తుంది, విశ్వసనీయత నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. రేపొద్దున మీ అందరితో ఒకటే చెప్తా ఉన్నా, రేపొద్దున ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అని మనం నవరత్నాలను ప్రకటించాం. ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని మనము నవరత్నాలను ప్రకటించాం. ఆ నవరత్నాల్లోని అన్ని అంశాలను ఒకే మీటింగ్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి నవరత్నాల్లోని కొన్ని అంశాలను మాత్రమే ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఈరోజు ఈ మీటింగ్లో నేను చెప్పబోయే అంశం ఏమిటో తెలుసా? రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నల కోసం మనం ఏం చేయబోతా ఉన్నాము అని చెప్పి ఈరోజు ఈ మీటింగ్లో మీ అందరికీ కూడా నేను చెప్తా. ఇవాళ రైతన్నల గురించి నిజంగా నేను ఒక్కసారి చెప్పే ముందు రైతన్నలు ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా గుడ్డల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఇవాళ రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రైతన్నలకు ఇవాళ పంటలు పండించేటప్పుడు పెట్టుబడి కోసం రైతన్న వెతుక్కోవాల్సిన పరిస్థితి. పెట్టుబడి కోసం రైతన్న నేరుగా బ్యాంకుకు వెళ్తే బ్యాంకుల వాళ్ళు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వని పరిస్థితి. ఇవాళ రైతన్నల పరిస్థితి ఎంత దారుణంగా ఉందే, పండించిన పంటను పండించిన తర్వాత గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి. ఇవాళ అదే రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అంటే వస్తే వరదలు వస్తాయి, లేదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వస్తే కరువు పూర్తిగా వచ్చే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. రైతన్నలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని పూర్తిగా మార్చబోతా ఉన్నాము అని చెప్పి ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా. రైతన్న ఏదైనా సమస్య పడే పరిస్థితులు ఎప్పుడొస్తాయి అంటే ఆ రైతన్న మొట్టమొదటిగా రైతన్నకు పెద్ద సమస్య ఎప్పుడొస్తుంది అంటే ఆ రైతన్న పంటలు పండించడానికి మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి సమస్య రైతన్నకు వస్తుంది. వర్షాలు ఒకవైపున పడడం మొదలు పెడతాయి. వర్షాలు ఒకవైపున పంట పడడం మొదలు పెట్టినప్పుడు రైతన్న పంటలు వేయడానికి సిద్ధపడినప్పుడు ఆ రైతన్నలకు పెట్టుబడి కోసం ఆ రైతన్న వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఆ రైతన్నకు మొట్టమొదటి సమస్యలు వస్తాయి. ఆ రైతన్నకు లాభాలు రావాలంటే ఆ రైతన్న పెట్టుబడి ఖర్చు తగ్గాలి. ఎప్పుడైతే రైతన్నకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందో అప్పుడు రైతన్నలకు లాభాలు వచ్చే పరిస్థితి మెరుగవుతుంది. ఆ రైతన్నలకు పెట్టుబడి ఖర్చు తగ్గించేదానికోసం మనం ఏం చేయబోతా ఉన్నాము అని చెప్పి క్లుప్తంగా మీ అందరికీ కూడా నేను చెప్తా. మనం రైతన్నలకు పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు మనం చేయబోయే మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? మొట్టమొదటి పని మన రైతన్నల కోసం మనం చేయబోయేది పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు ప్రతి రైతన్నకు
పగటి పూటే 9 గంటల పాటు కరెంటు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాము అన్నది మొట్టమొదటగా మనం రైతన్నలకు మనం చేయబోయే. ఆ 9 గంటల కరెంటు పగటి పూటే రైతన్నలకు ఉచితంగా ఇస్తే రైతన్నలకు పెట్టుబడులు కాస్తో కూస్తో తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది అన్నది మొట్టమొదటిది. ఆ తర్వాత ఆ రైతన్నల పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ఆ రైతన్నల కోసం మనం చేయబోయే రెండో పని ఏమిటో తెలుసా? ఆ రెండో పని ఆ రైతన్నల కోసం, రైతన్నలు ఇవాళ బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకునే పరిస్థితిలో ఆ రుణాలు తెచ్చుకుంటే రైతన్నలకి ఇవాళ 0 వడ్డీలు రావడం లేదు, రైతన్నలకి ఇవాళ 0.25 వడ్డీ రావడం లేదు, రైతన్నలకి ఇవాళ అప్పే పుట్టని పరిస్థితిలో రైతన్న అల్లాడుతూ ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చబోతా ఉన్నాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న తీసుకునే ప్రతి క్రాప్ లోన్ మీద ఆ రైతన్నకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పేది రెండవ అంశం. దీనివల్ల రైతన్నలకు తాను తెచ్చుకున్న రుణాల మీద వడ్డీ లేకుండా రుణాలు వస్తాయి కాబట్టి పెట్టుబడి ఇంకా కాస్త తగ్గించే పరిస్థితి వస్తుంది. ఆ రైతన్నల కోసం మనం చేయబోయే మూడో పని ఏమిటో తెలుసా? మనం చేయబోయే మూడో పని ఆ ప్రతి రైతన్న కూడా మే మాసంలో జూన్లో వర్షాలు పడడం మొదలుపెట్టినప్పుడు రైతన్న వ్యవసాయం చేయడానికి మొదలు పెడతాడు. ఆ జూన్ మాసం కోసం రైతన్న ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ జూన్ మాసం కన్నా ఒక నెల ముందు అంటే మే నెలలో ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ మాట చెప్తా ఉన్నాను, ప్రతి రైతు కుటుంబానికి మే నెలలో ఒకేసారి రైతన్న చేతిలో 12,500 రూపాయలు పెడతాము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. ఆ 12,500 రూపాయలు ఒకేసారి ఆ ప్రతి రైతన్న చేతిలో పెడితే అర ఎకరానో ఎకరానో ఉన్న ప్రతి రైతన్నకు ఆ 12,500 రూపాయలతో దాదాపుగా 90% ఖర్చు ఆ రైతన్నకు ఉచితంగా వచ్చినట్టు అవుతుంది. అదే 2 ఎకరాల ఉన్న రైతన్నకైతే ఆ 12,500 రూపాయలు కాస్తో కూస్తో కనీసం 50% మించి వచ్చినట్టు అవుతుంది. అంతకన్నా ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్లకు, 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకైనా కూడా 12,500 రూపాయలు ఒకేసారి రైతన్న చేతిలో పెడితే అది ఏదో ఒక ఖర్చుకు రైతన్నకు వస్తుంది. ఆ 12,500 రూపాయలు ఒకేసారి రైతన్నకు చేతికి ఇవ్వడం వల్ల ఆ రైతన్న పెట్టుబడి ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుందన్నది మూడవ పని మనం చేయబోతా ఉన్నాం. ఇక రైతన్నలకు పెట్టుబడి తగ్గించేందుకు మనం చేయబోయే నాలుగో పని ఏమిటో తెలుసా? ఆ నాలుగో పనులు రైతన్నలకు ఇవ్వాల. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న ప్రతి రైతన్న కుటుంబం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆ రైతన్నలతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? అన్న, బోర్లు వేశాం, బోర్ల మీద బోర్లు వేస్తూ పోతూ ఉన్నాం, నీళ్లు పడతాయి, కాస్తో కూస్తూ నీళ్లు పడ్డాయి కదా అని చెప్పి ఆనందపడతాం. కానీ మళ్ళీ 6 నెలలు తిరిగేసరికి మళ్ళీ బోర్ ఎండిపోతుంది, మళ్ళీ బోర్ వేస్తాం, పంటలేమో సరిగ్గా పండవు. ఇలా బోర్లు వేసి 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 అప్పులు పెరిగి 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 ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితిలోకి వచ్చామన్నా అని అంటున్నా. ఆ ప్రతి రైతన్న కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతన్నకు నేను చెప్తా ఉన్నాను, బోర్లు ఫ్రీగా వేయిస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు నేను హామీ ఇస్తా ఉన్నా. దీనివల్ల ఏ రైతన్నకు కూడా ఎప్పుడైనా కూడా బోర్లు వేసుకోవాలంటే ఏ రైతైనా కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. అదే రకంగా ఆక్వా రైతులకు కరెంటు రూపాయినరకే ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్తూ వీటి అన్నిటి వల్ల పెట్టుబడులు తగ్గే పరిస్థితి వస్తుంది రైతన్నకు. ఇక పెట్టుబడి అనే అధ్యాయం అన్నది రైతన్న పెట్టుబడి అన్న అధ్యయనం అయిపోయిన తర్వాత రైతన్నలకు మళ్ళీ సమస్య వచ్చే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆ సమస్య వచ్చే పరిస్థితి రైతన్న కష్టపడి తాను పంట పండించినప్పుడు ఆ పంటను అమ్ముకునేటప్పుడు ఆ రైతన్నకు మళ్ళీ సమస్యలు వస్తాయి. ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ గిట్టుబాటు ధరలు లేవు. రైతన్న ఏదన్నా పండిస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఆ గిట్టుబాటు ధరలు కల్పించాల్సింది పోయి ఇవాళ తానే దళారి అయిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారికే హెరిటేజ్ షాపులు ఉన్నాయి. ఆ హెరిటేజ్ షాపుల్లో ఆయన ఏం చేస్తాడు? రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేస్తాడు. కొనుగోలు చేసిందే దాన్ని మళ్ళా ప్యాక్ చేసి 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువ రేటుకు హెరిటేజ్ షాపుల్లో అమ్ముకునే పరిస్థితి. ఇక తానే దళారి అయినప్పుడు, దళారీలకు తానే క్యాప్టెన్ అయినప్పుడు ఇక రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతా ఉన్నా. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చబోతా ఉన్నామని అంటున్నా. ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా.
ప్రతి రైతన్న పంట పండి పంట వేసేటప్పుడే తన పంటకు ఈ రేటుకు మేము కొనుగోలు చేయబోతున్నాము అని చెప్పి ప్రతి రైతన్నకు ముందుగానే డిక్లేర్ చేస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. దీనికోసం 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి ఆ ప్రతి రైతన్నకు తోడుగా ఉంటానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం ఆ 3,000 కోట్ల రూపాయల నష్టాల్లో పోయినా పర్వాలేదు, రైతన్న ముఖంలో మాత్రం చిరునవ్వే చూస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్లు అవసరాన్ని బట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ప్లాన్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇక ఇదే విషయంలో రైతన్నకు తోడుగా ఉండేందుకు మనం చేసే రెండవ కార్యక్రమం ఏమిటో తెలుసా? రైతన్న ఉట్టి వ్యవసాయం మీదనే బతకాలి అని అంటే బతకలేని పరిస్థితి. ఆ రైతన్నకు మళ్ళీ బతకాలి అని అంటే పాడి కూడా ఉండాలి. ఆ రైతన్నకు ఒక సామెత ఉంది, పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట అని చెప్పి. పాడి ఉంటే ఆ రైతన్నకు కాస్తో కూస్తో వ్యవసాయానికి తోడుగా ఉంటుంది. కానీ ఇవాళ పాడి పరిస్థితి ఏమిటో తెలుసా? రైతన్న ఇవాళ పాలు ఒకవేళ పాలు తీస్తే ఆ పాలు కొనే పరిస్థితిలో ఎవరూ లేరు. సహకార రంగంలో ఉన్న అన్ని డైరీలు కూడా చంద్రబాబు నాయుడు గారు మూసేసుకుంటూ వస్తూ ఉన్నారు. కారణం, తనకే హెరిటేజ్ డైరీ ఉంది. తనకే హెరిటేజ్ డైరీ ఉంది కాబట్టి తను ఏం చేస్తూ ఉన్నాడు? సహకార రంగంలో ఉన్న అన్ని డైరీలను మూసేయించి ప్రైవేట్ రంగంలో ఉన్న ఆయన ఆయన బినామీలు ఆయన డైరీలు వీళ్ళు మాత్రమే కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళు చెప్పిందే రేటు, వీళ్ళు ఇచ్చేదే రేటు. ఇవాళ పరిస్థితి నేను మొన్న ఒకసారి చూశా. ఒకసారి చూసినప్పుడు ఒకరు నా దగ్గరికి వచ్చారు. ఒక బాటిల్, మీ ఒక లీటర్ బాటిల్ చూపించారు. ఒక లీటర్ బాటిల్ చూపించి, అన్నా ఇది పాల బాటిల్ అన్నా, ఒక లీటర్ పాలు 22 రూపాయలు 23 రూపాయలు అన్నా, అదే ఒక లీటర్ మినరల్ వాటర్ కొనుక్కోవాలంటే కిన్లీ వాటర్ కొనుక్కోవాలంటే అదే 23 రూపాయలు ఉందన్నా అని చెప్పి ఇవాళ రైతన్న వచ్చి నాకు చెప్తా ఉన్నాడు. ఇవాళ పరిస్థితి ఎందుకు వచ్చింది అనంటే కారణం, ప్రైవేట్ రంగంలో ఉన్న డైరీలు ఇష్టానుసారంగా రేట్లు చెప్తా ఉన్నాయి. సహకార రంగంలో ఉన్న అన్ని డైరీలు కూడా మూతపడే పరిస్థితి వస్తూ ఉంది. రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సహకార రంగంలో ఉన్న అన్ని డైరీలను మళ్ళీ తెరిపించే కార్యక్రమం చేస్తాం. సహకార రంగానికి పాలు పోసే ప్రతి లీటర్కు, ప్రతి రైతన్నకు లీటర్కు 4 రూపాయలు సబ్సిడీ ఇప్పించే కార్యక్రమం చేస్తానని చెప్తా ఉన్నా. దీనివల్ల ఎప్పుడైతే రైతన్నలు సహకార రంగంలో ఉన్న డైరీలకు పాలు పోయడం మొదలు పెడతారో, సహకార రంగంలో ఉన్న డైరీలకు ఎప్పుడైతే 4 రూపాయలు ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేయడం మొదలు పెడతారో, అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న డైరీలన్నీ కూడా పోటీ పడక తప్పదు. అప్పుడు రైతన్నలకు 4 రూపాయలు రేటు పెరక్క తప్పని పరిస్థితి వస్తుంది అని చెప్పి ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇదే రైతన్నల కోసం ఇంకొక విషయం కూడా చెప్పాలి. రైతన్నలందరికీ కూడా, వ్యవసాయ ట్రాక్టర్లన్నిటికీ కూడా రోడ్ ట్యాక్సులు రద్దు చేస్తాము అని చెప్పి కూడా ప్రతి రైతన్నకు నేను హామీ ఇస్తా ఉన్నా. ఇక రైతన్నలకు మూడో సమస్య ఎప్పుడొస్తుందో తెలుసా? ఆ రైతన్నలకు మూడో సమస్య ఎప్పుడొస్తుంది అనంటే, అనుకోకుండా పంట పండించిన తర్వాత రైతన్న ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, పంట మధ్యలో ఉన్నప్పుడు కానీ పండించినప్పుడు కానీ, ఆ రైతన్న పంట బాగా రావాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ రైతన్నకు కరువు వచ్చినా, లేకపోతే అకాల వర్షాలు వచ్చి తిత్లీ మాదిరి తుఫాన్లు వచ్చినప్పుడు రైతన్నలు నష్టపోయే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితులు ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం ఆదుకోని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతన్న కోసము, ఇటువంటి అవాంఛనీయ ఘటనల కోసము, కరువుల కోసము వరదల కోసము, ఇటువంటి అకాల వర్షాల కోసం ఏ రైతన్నా కూడా నష్టపోకుండా ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు 4,000 కోట్ల రూపాయలతో కెలామిటీ రిలీఫ్ ఫండ్ పెట్టబోతా ఉన్నామని చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు పెడతాం. 2,000 కోట్ల రూపాయలు మనం పెడితే మరో 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 4,000 కోట్ల రూపాయలతో కెలామిటీ రిలీఫ్ ఫండ్ తీసుకొని వచ్చి ఆ ప్రతి రైతన్నకు వర్షాలు వచ్చినా కానీ, అకాల వర్షాలు వచ్చినా, కరువు వచ్చినా, వరదలు వచ్చినా, ఏదొచ్చినా కూడా ఆ రైతన్నకు తోడుగా ఉండే పరిస్థితి వస్తుంది, ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇక చివరగా ఇది ఏ రైతుకు కూడా జరగకూడదు అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. కానీ ఏ రైతన్నా కూడా ఇవాళ పొరపాటున చనిపోతే, ఇవాళ ఏదైనా రైతన్నకు యాక్సిడెంట్ అయినా, లేదా ఏదైనా రైతన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చినా, ఇవాళ రైతన్న పరిస్థితి ఎలా ఉంది అని అంటే,
పేరుకేమో చంద్రబాబు నాయుడు గారి భీమా అంటాడు, కానీ ఆ భీమా ఎవ్వడికి రాని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రతి ఆ పరిస్థితి మార్చిపోతా ఉన్నా అంట. రేపు పొద్దున ఇటువంటి అవాంఛనీయ ఘటన ఏదైనా జరిగితే వైఎస్ఆర్ భీమా అని చెప్పి తీసుకొస్తాం, ప్రతి రైతన్నకు 5 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఆ 5 లక్షల రూపాయలు వెంటనే ఆ రైతన్న చేతిలో పెడతాం. అంతేకాదు ఆ రైతన్న చేతిలోనే పెట్టడం కాదు, ఆ రైతన్న చేతిలో 5 లక్షల రూపాయలు డబ్బులు పెడుతూనే జరిగేది ఏమిటో తెలుసా? అప్పులు వాళ్ళు వస్తారు, వచ్చి ఆ రైతన్న ఆకాశానికి వెళ్ళిపోయి ఉంటాడు. పైనుంచి ఆ రైతన్న చూస్తూ ఉంటాడు నా కుటుంబ సభ్యులు ఎలా ఉండారని. ఆ కుటుంబ సభ్యులకు డబ్బులు రాకముందే అప్పుల వాళ్ళు వచ్చి వాళ్ళను వేధించడం మొదలు పెడతా ఉన్నారు. ఆ పరిస్థితి కూడా రాకుండా ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. అసెంబ్లీలో మొట్టమొదటి శాసనసభలోనే అసెంబ్లీలో ఒక చట్టాన్ని తెస్తాం. చట్టాన్ని తెచ్చేది ఏమిటో తెలుసా? ఈ 5 లక్షల రూపాయలు రైతన్నకి ఏదైతే ఇస్తున్నామో అది ప్రభుత్వం ఆడపడుచు ఆస్తి కింద ఇస్తా ఉన్నాము అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఆ ఆస్తి మీద ఏ అప్పుల వాడికి అధికారం ఉండబోదు అని చెప్పి ప్రతి రైతన్నకు నేను హామీ ఇస్తా ఉన్నా. దీనివల్ల ఏ రైతన్నకు ఏదైనా పొరపాటున జరిగినా ఏదైనా జరిగినా ఆ రైతన్న కుటుంబానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో నా కొడుకున్నాడు అన్న ధీమా భరోసా రైతన్నకు ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. వీటి అన్నింటి వల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుందని, రైతన్నల ముఖంలో చిరునవ్వును చూడగలుగుతామని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. వీటిలో కూడా ఏదైనా మీరు సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నేను ఎక్కడ పడుకొని ఉంటానో మీ అందరికీ తెలుసు, పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకొని పోతా ఉన్నానో మీ అందరికీ తెలుసు అని చెప్పి మరొకసారి మీ అందరితో చెబుతూ, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. దీవించమని మిమ్మల్ని మరొక్కసారి కోరుతా ఉన్నా. తోడుగా నిలవమని మరొక్కసారి మీ అందరితో కూడా ప్రాధేయపడతా ఉన్నా. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయత చూపించినందుకు ప్రతి అక్కా చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి అన్న ప్రతి తమ్ముడికి, ప్రతి తాతకు ప్రతి అవ్వకు 2 చేతులు జోడించి మరొక్కసారి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.